హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మరి ఈసారి మెగా డిఎస్సికి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది అంటున్నారు. మరి నిజంగా చాలా హెవీగా ఉంటుందా? మరి ఆ కాంపిటీషన్ లో మీరు ఆ హెవీ కాంపిటీషన్ లో మీరు పోటీ పడాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న మోటివేషన్ వీడియో. వీడియో చివరి వరకు చూడండి, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేసే ఒక చిన్న విషయము, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి 2 డేస్ క్రితం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి ఆ బ్యాచ్ లో యాడ్ కావాలి అనుకుంటే కేవలం 600 రూపీస్ పే చేస్తే చాలు. ఎస్జిటి ఫుల్ కోర్సు డైలీ ఒక షెడ్యూల్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, షెడ్యూల్ బేస్ చేసుకుని క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు అలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే 60 to 70 డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము. బట్ వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ. ఫ్రెండ్స్, మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి 2 డేస్ మిస్ అయినాయి కదా, ఐ మీన్ డే 1, ఈ రోజు డే 2 ఇచ్చాము, డే 1 మిస్ అయింది కదా, ఆ డే 1 కూడా సెండ్ చేస్తారంటే మీకు నిన్న జరిగినటువంటి షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేస్తాము. ఎలాగో రేపు బక్రీద్ కాబట్టి రేపు షెడ్యూల్ ఉండదు, మీరు రేపు హాలిడే కాబట్టి మీరు రేపు ఈ ప్రీవియస్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది కవర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341 9492 72. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల, 8341 9492. మరి 600 రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే 9177 8203 06. చిన్న వెంకట్ రెడ్డి అని వస్తుంది, 9177 8203 06. ఈ నెంబర్ కి ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. ఆల్రెడీ 2 డేస్ అయింది కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసి, ఆ బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తా. ఇంకో ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి? ఆల్రెడీ కోచింగ్ కు వెళ్ళి వచ్చారా? అసలు కోచింగ్ ఏ తీసుకోలేదా? మరి కోచింగ్ తీసుకోకపోతే డిఎస్సిలో సక్సెస్ సాధించగలమా అనేటువంటి క్వశ్చన్స్ చాలా వరకు అందరి మైండ్ లో ఉంటాయి. అందులో ఈసారి మెగా డిఎస్సి 100% మనకు తెలిసినటువంటి విషయమే. పోస్టుల సంఖ్య కూడా చాలా వరకు 16,000+ ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాకు ఎస్జిటి పరంగా 100% అయితే, మీరు అనుకున్నటువంటి పోస్టుల సంఖ్య అయితే 100% అయితే ఉంటుంది. సో పోటీ కూడా అలాగే ఉంటుంది. సో టెట్ లో అంతకుముందు తక్కువ స్కోర్ వస్తే నేను డిఎస్సి సాధించలేనా అనేటువంటి నెగిటివ్ మైండ్ లో ఉంటే మాత్రము దాన్ని ఎలిమినేట్ చేసుకోండి. సో మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేసినా కానీ 100% డిఎస్సిలో సక్సెస్ అయితే సాధించగలరు. అయితే మీరు చేయాల్సినటువంటి 3 పాయింట్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు కోచింగ్ కు వెళ్ళి వచ్చారా? ఆల్రెడీ ఐ మీన్ లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఆల్రెడీ కోచింగ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు చేయాల్సింది మాత్రము పక్కాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మీ సబ్జెక్ట్ స్టాండర్డ్స్ అనేటివి అంత ఇంక్రీజ్ చేసుకోగలరు. మరి మళ్ళీ కోచింగ్ వెళ్లకుండా ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రము మన షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే మీరు 100% 70 డేస్ కల్లా మీరు పక్కాగా ప్రతి సబ్జెక్ట్ మీరు 100% అయితే రివిజన్ చేసుకోగలరు. మరి 100% రివిజన్ చాలా 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 ఇంపార్టెంట్. మరి మేము కోచింగ్ వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాము, లాస్ట్ టైం టెట్ కూడా అంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కాలేదు, మరి ఇప్పుడు మేము డిఎస్సి ఫోకస్ చేయాలి అనుకుంటున్నాము, సక్సెస్ సాధించగలమా అంటే 100% సక్సెస్ సాధించగలము. సో సక్సెస్ అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ, సో ప్రీవియస్ ప్రిపేర్ అయితేనే సక్సెస్ కాదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ 100% అయితే సక్సెస్ ఉంటుంది. మరి ఈ సక్సెస్ కావాలి అనుకుంటే, ఆ విజయం సాధించాలి అనుకుంటే, ఆ విజయం సాధించాలనేటువంటి తపన మీలో ఉంటే మాత్రము హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా అవసరము. హార్డ్ వర్క్ చాలా చాలా అవసరము. ఈ సమయంలో అయితే మాత్రము, ఈ సమయంలో ఐ మీన్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రము 100% మీరు ప్రెజెంట్ అయితే 8 to 10 hours మీరు ఫోకస్ చేస్తేనే, 8 to 10 hours ఫోకస్ చేస్తేనే మీరు 100% అయితే సక్సెస్ కి దగ్గరగలరు. మరి 8 to 10 hours అంటే ఏదో చదువుతూ ఉండడం కాదు,
కాన్సన్ట్రేట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కాన్సన్ట్రేట్, సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి, సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. ఐ మీన్ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ కానీ, యూట్యూబ్, అన్నెసెసరీ వీడియోస్, అన్నెసెసరీ అంటే ఐ మీన్ కామెడీ క్లిప్పింగ్స్ కానివ్వండి, లేదా రీల్స్ కానివ్వండి, ట్రోల్స్ కానివ్వండి, పాలిటిక్స్ వీడియోస్ కానివ్వండి, ఇలాంటి వాటికి. సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే ఓకే, నో ప్రాబ్లం, దాన్ని మనం కాదనకూడదు. సో అన్వాంటెడ్ వీడియోస్ కి లేదా అన్నెసెసరీ చాటింగ్ కి వీటికి చాలా వరకు దూరంగా ఉండండి. ఎందుకు అంటే డిసెంబర్, చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, డిసెంబర్ 31st కల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కావాలి అని క్లియర్ కట్ గా మీకు అనౌన్స్ చేశాడు. క్లియర్ కట్ గా చెప్పాడు, డిసెంబర్ 31st కల్లా మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అని. సో డిసెంబర్ 31st కల్లా కంప్లీట్ కావాలి అంటే ఆల్మోస్ట్ జూలైలో నోటిఫికేషన్ వచ్చినా కానీ, తర్వాత 3 మంత్స్ టైం ఇచ్చినా కానీ, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో మేబీ అక్టోబర్ లోపే ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్పటికల్లా ఆ రిజల్ట్ కానివ్వండి, ఆ ప్రణాళిక మొత్తము కంప్లీట్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఏది ఏమైనా కానివ్వండి, జూన్ ఎండింగ్, సో జూన్ అయితే నోటిఫికేషన్ కష్టమే, ఎందుకంటే ఇంకా టెట్ రిజల్ట్ రావాలి కాబట్టి. జూలైలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ 1 మంత్ కూడా మీరు సమయం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో బుక్స్ గ్యాదప్ చేసుకోండి. కోచింగ్ కు వెళ్ళలేకపోతున్నారు లేదా ఆల్రెడీ కోచింగ్ వెళ్ళొచ్చాము అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, మీ ప్రైమరీ థింగ్ మాత్రము బుక్స్ గ్యాదర్ చేసుకోవడమే. ఆల్రెడీ కొత్త బుక్స్ బుక్ స్టాల్స్ కి వచ్చింటాయి కాబట్టి బుక్స్ గ్యాదర్ చేసుకోండి, లేదా జిరాక్స్ తీపించుకోండి. ప్రైమరీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, అదే విధంగా ట్రైమెథర్స్ కానివ్వండి, లేదా విద్యా దృక్పథాలు కానివ్వండి, జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇవి మార్కెట్ లో మీకు మంచి బుక్స్, మీకు అవైలబుల్ గా ఉన్నటువంటి బుక్స్ ఏవైనా గ్యాదర్ చేసుకోవచ్చు. సో బుక్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఏవైనా డౌట్ ఉన్నప్పుడు క్లాసెస్ వినేటువంటి ఒక మంచి అవకాశము ఎవరు అంటే కోచింగ్ కు వెళ్ళలేనటువంటి వారికి. సో మీరు ఫోకస్ చేయండి, ఫోకస్. సో సమయాన్ని వృధా మాత్రం అస్సలు చేయవద్దు. ఒక్క నిమిషం టైం దొరికినా కానీ దానికి ప్రాక్టీస్ కోసమే సమయాన్ని కేటాయించుకోండి. ఎందుకంటే ఈవెన్ ఎక్స్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్లకు ఫ్యామిలీలో వర్క్ కూడా ఉంటుంది కాబట్టి, మీరు ఆ వర్క్, ఐ మీన్ ఫ్యామిలీతో పాటు మీ ప్రిపరేషన్ మీద కూడా ఫోకస్ చేయండి. 100% మీరు కూడా సక్సెస్ అయితే సాధించగలరు. నెగిటివ్ మైండ్లో ఉంటే మాత్రము సక్సెస్ సాధించలేరు. నెగిటివ్ మైండ్లో ఉంటే 100% సక్సెస్ సాధించలేరు. సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉంటే 100% సక్సెస్ అయితే సాధించగలరు. అంటే నెగిటివ్ మైండ్ ఉన్నా, సోషల్ నెట్వర్క్స్ ఫాలో అవుతున్నా, మీరు విజయానికైతే చాలా చాలా దూరంలో ఉన్నట్టే. ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు అవాయిడ్ చేస్తారో 100% విజయం అయితే మీకు దగ్గరకు వస్తుంది. సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా ఈ ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని, ఈ మెగా డిఎస్సి అనేటువంటి ఒక మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, పక్కాగా అయితే సక్సెస్ సాధిస్తారు. మరి కోచింగ్ కు వెళ్ళామా వెళ్ళలేదా అనేది సెకండరీ, మీ ప్రిపరేషన్, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని. కోచింగ్ కు వెళ్ళే వాళ్ళందరికీ జాబ్ వస్తుంది, కోచింగ్ కు వెళ్ళలేటువంటి వారందరికీ జాబ్ రాదు అని ఎవ్వరూ చెప్పరు. కోచింగ్ కు వెళ్ళినా కానీ వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ను బేస్ చేసుకుంటుంది, కోచింగ్ కు వెళ్ళకపోయినా కానీ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ను బేస్ చేసుకుంటుంది. ఏది ఏమైనా కానివ్వండి, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏదైనా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, మీరు హార్డ్ వర్క్ చేయండి, ఫోకస్ చేయండి, పక్కాగైతే సక్సెస్ సాధించగలరు. కోచింగ్ వెళ్తే ఏంటి అంటే, ఇంటి దగ్గర ప్రిపరేషన్ చేయలేని వారికి కోచింగ్ సెంటర్ అనేది ఒక బెస్ట్ గా చెప్పుకోవచ్చు. సో మీరు సమయం ఉంది కోచింగ్ వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా కోచింగ్కి వెళ్ళండి. లేదా ఇంటి దగ్గరే ఓన్గా ప్రిపేర్ కాగలను అనుకుంటే మాత్రము ఏదైనా పర్ఫెక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒకటి చూస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతూనే ఎగ్జామ్స్ రాసుకుంటే పక్కాగా మీరు కూడా విజయం అయితే సాధించగలరు. ఏది ఏమైనా కానివ్వండి, సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. 100% విజయం నీదే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.